పెంచిన కరెంటు బిల్లులను నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని పంటలకు మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్లు నాయకులు ధర్నా నిర్వహించారు. ఎన్నికల్లో గెలవడానికి అమలు కాని హామీలిచ్చి గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఘోరంగా విఫలమయ్యారని, రాష్ట్రంలో నిత్యావసర వస్తువులతో పాటు కరెంటు బిల్లులను పెంచి పేద మధ్యతరగతి ప్రజలను అప్పులపాలు చేస్తున్నారని వారు దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరం అవుతుంది. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో రైతులకు ఏమని హామీ ఇచ్చాడంటే, అన్నొస్తున్నాడు జగన్ అన్నొస్తున్నాడని చెప్పండి రైతులకు, ప్రతి గ్రామంలో గ్రామ స్వరాజ్యం చేస్తాను, రైతు భరోసా కేంద్రాలు పెడతాము, రైతు పండించిన ప్రతి గింజకు కూడా గిట్టుబాటు ధర కల్పిస్తాను, ఆన్లైన్ రేట్లో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మీ యొక్క పండించిన పంటలకు ధరలు ఇక్కడే మీరే నిర్ణయించుకునేట్టుగా నేను ఏర్పాటు చేస్తాను, నేనున్నాను మీ పక్షానని చెప్పిన ఈ పెద్ద మనిషి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నువ్వు ఆ రైతు భరోసా కేంద్రంలో పిచ్చి మొక్కలు మొలిసి ఈరోజు నువ్వు ఏర్పాటు చేసిన సిబ్బందికి పని లేకుండా పిచ్చాపాటి ఆడుకుంటున్నారు, వేరే రైతులకు ఉపయోగపడింది లేదు అని చెప్పి కూడా దీనికి ఈ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఈ యొక్క జిల్లా పార్టీలో ఉన్న ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా రైతుల పక్షాన తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. రెండవది డ్రిప్ ఇరిగేషన్లో బిందు సేద్యం, తుంపర్ల సేద్యం, రాయలసీమలో ఈ యొక్క కరువు కాటకాలలో బిందు సేద్యం తుంపర్ల సేద్యంపైన అధికంగా ఆధారపడతారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కొన్ని వేల కోట్ల రూపాయలు రాయితీల పైన రైతులకు బిందు పరికరాలు కానీ యంత్రాలు కానీ రైతు రథాలు కానీ ఎన్నో అందించాడు. ఈరోజు శుద్ధంగా మూసేసినావు, అగ్రికల్చర్ ఆఫీసులు మూసేసినావు, హార్టికల్చర్ ఆఫీసులు మూసేసినావు, ఆ సిబ్బంది జీతాలు కూడా దండగే. ఇలాంటి పరిపాలన నువ్వు రైతులకు ఇచ్చే హామీ ఎక్కడున్నావన్నా జగనన్నా అని మేము ప్రతిపక్ష తరపున ప్రజల తరపున ఈరోజు క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి, నువ్వు బిందు సేద్యానికి తుంపర సేద్యానికి 8,000 కోట్లు కేటాయించావు, రెండవది ధరల స్థిరీకరణ నిధి కింద 6,000 కోట్లు రూపాయలు కేటాయించినని చెప్పావు. నువ్వు చెప్పిన మాటే రికార్డు చూసుకో, అధికారం నీది. మేము క్వశ్చన్ వేస్తున్నావు, నీకు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు సమాధానం చెప్పు. నువ్వు ప్రజలకు నువ్వు ఎవరికి ఇచ్చావు ధరల స్థిరీకరణ నిధికి, ఏ రైతుకి ఇచ్చావు? మొన్నటికి ఈ యొక్క పూతలపట్టు నియోజకవర్గం ఈ యొక్క చిత్తూరు జిల్లాలో మామిడి పంటలు అధికంగా పండించే రైతులు ఎక్కువగా ఉన్నారు, ధరలు లేక దిక్కుతోచని స్థితిలో కలెక్టర్ కార్యాలయాల చుట్టూ రోడ్లు వెంబడి కరోనా పరిస్థితుల్లో బయట వస్తే ఒక తప్పు, బయట వస్తే కేసులు పెడతావు, నీకు అదొక సాగు దొరికిపోయింది. ఎవరన్నా ఉంటే నీ అధికారుల ద్వారా పోలీస్ పహారాలు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు ఎన్ఫోర్స్